ప్రీవియస్గా మన సినిమాలు చూసుకున్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కొన్ని చిరంజీవి గారి సినిమాలు నాగార్జునగర్ సినిమాలు దాంట్లో కూడా ఎక్కడ రొమాన్స్ లేదు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో ఓకే ఈ ఐటమ్ సాంగ్ పెడితే ఆడియన్స్ వస్తారు, ఇలాంటి సీన్ పెడితే ఆడియన్స్ని ట్రైలర్ ద్వారా మనం అట్రాక్ట్ చేసి థియేటర్స్కి రావచ్చు అన్న ఇది ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం మీ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్, మీరు కూడా సేమ్ అదే స్ట్రాటజీ ప్రకారం? లేదండి లేదు, అంటే యాక్చువల్లీ అలా అయితే ప్రిన్సిపల్ పెట్టిస్తామండి, నిజంగా వర్కౌట్ అయితే. విచిత్రం చూడండి, ఈ సినిమా మీ పాటలు 5 పాటలు ఉన్నాయి. మూడు ఫస్ట్ పాట అసలు 1 by 1 ఏ పాట రిలీజ్ చేయాలి అని డిస్కషన్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన సలహా ఏంటంటే ఫ్రమ్ మై టీమ్, లెట్ అస్ నాట్ రిలీజ్ ద ఐటమ్ సాంగ్. మోహన్ గారు మీ సినిమా అది కాదు, మీరు ఆ సినిమా ఈ పాట రిలీజ్ చేస్తే ఇంద్రగా మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ముందు నుంచి అడగడం మొదలెట్టేవారు. ఏంటి మోహన్ కృష్ణ గారు డెస్పరేట్ అయిపోయారా, కమర్షియల్గా రిలీజ్ చేశారా ఈ సినిమా? ఈ సినిమాలో ఈ పాట వచ్చే కాంటెక్స్ట్ వేరు కాబట్టి ఈ సినిమాని మనం కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఈ పాట మనం ప్రీ రిలీజ్లో తప్ప రిలీజ్ చేయొద్దు అని చెప్పి ఫస్ట్ ఒక రొమాంటిక్ సాంగ్, తర్వాత ఇంకొక హీరో మీరే హీరోలా అనే హీరో సాంగ్, తర్వాత రొమాంటిక్ సాంగ్ చేసి ప్రీ రిలీజ్లో మేము రిలీజ్ ది ఐటమ్ నెంబర్. దిస్ ఐటమ్ నెంబర్ ఈజ్ మూవీ విదిన్ మూవీలో హీరో ఒక డైరెక్టర్ హైలీ కమర్షియల్ అంటే ఇంకా ఇవి 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 ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు చూడండి, ఇవి పెడితే వస్తారు ఇవి పెడితే వస్తారు నమ్మే డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ ఒక పాట తీయాలి. నేను మా దినేష్ మాస్టర్కి ఏం చెప్పానంటే ఇది ఇంద్రగని మోహన్ కృష్ణ గారి సినిమా కాదండి, నవీన్ కే సినిమా. నవీన్ కే అనే డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి, సార్ నాకు స్క్రిప్ట్ లేదు ఏం లేదండి, ఒక ఐటమ్ సాంగ్ తీసి పక్కన పెట్టుకుని తర్వాత నేను స్క్రిప్ట్లో ఎక్కడో పెట్టుకుంటా అని అడిగితే మీరు ఎట్లా తీస్తారో అలా తీయండి, నేను అసలు రాకపోయినా పర్వాలా, ఐ వాంట్ ఇట్ టు బి లైక్ ఎ జెన్యున్ కమర్షియల్ ఐటమ్ నంబర్ విచ్ ఎ కమర్షియల్ డైరెక్టర్ ఈస్ మేకింగ్. నేను ఎక్కడైనా లోపలికి వచ్చానంటే మీకు చెడిపోతుంది, నేను ఏదో అమ్మో యాంగిల్ పెట్టద్దు అది కొంచెం ఎక్సెసివ్గా ఉంటుంది అంటాను, బట్ నో 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 ఇట్ షుడ్ బి. సో దినేష్ మాస్టర్ డిడ్ ఇట్, ఆయన కొంత ప్రయత్నపోయి కరెక్ట్గా తీసేశారు, ఎడిట్లో నేను కొంచెం ఐఎమ్ సూపర్ హ్యాపీ అండి, ఇట్ లుక్స్ నాకేంటంటే పీపుల్ షుడ్ ఎంజాయ్ ఇట్. అంటే ఆ లిరిక్ కూడా రామ్జో గారు చాలా సరదాగా రాశారు, ఆటోమేటిక్ దర్వాజా మా ఇంటికి రారా బాలరాజా రాత్రి 8 ముచ్చటంగా 3 ముక్కలు ఆడుకుని చాలా ఎన్నాళ్ళు అయిపోయింది, కోవిడ్ వచ్చి మన అయినోళ్ళని కలవడమే పోయింది, చేపలేసుకుని డాబా మీద కూర్చొని ఎన్నాళ్ళు అయింది, ఉడికిపోతుంది ప్రాణం కూలింగ్ అడిగింది. కానీ మీ సినిమాలు ఇన్ని సినిమాలు ఒక ఫ్యామిలీ అంటే ఒక ప్రాపర్ ఫ్యామిలీ అందరూ వచ్చింది చూడండి, ఈ సినిమా కూడా అలా చూడొచ్చండి, ఆ పాట అసభ్యంగా ఉండదు సరదాగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని కొన్ని పాటలు మనకి కొన్ని ఐటమ్స్ అని నాకు ఇష్టం యాక్చువల్లీ, మన పాత పాటలు కూడా జయమాలి పాటలు ఉండేవి అవి, ఇప్పుడు మన ఐటమ్ అని పేరు పెడుతున్నాం, అప్పుడు జయమాలి డాన్స్ అనేది ఐటమ్, సిల్క్ స్మిత జయమాలి జ్యోతిలక్ష్మి వాళ్ళ పాటలు ఏమిటండి ఐటమ్, వాటిలో కొన్ని ఒకప్పుడు గమ్మత్తైన లిరిక్స్ ఉండేవి, అలాంటి లిరిక్స్ ఉన్నప్పుడు ఐ హావ్ నో ఇష్యూస్ విత్ ఇట్, అలాగే ఉండాలని కూడా నేను చెప్పాను ఆయనతో, అసభ్యత ఉండదు, కొంత రాంచీనెస్ ఉంటుంది, ఉండకపోతే పాత్రకి జస్టిఫికేషన్ లేదు. ఐ వాంటెడ్ ఇట్ టు బి రాంచీ, ఐ వాంటెడ్ ఇట్ బి సెక్సీ, ఐ వాంటెడ్ ఇట్ టు బి స్లైట్లీ ఎక్స్ప్లిసిట్ వితౌట్ బీయింగ్ వల్గర్, కానీ ఎక్కడైతే నాకు కొంచెం ఆ లైన్ దాటిందని కొన్ని షార్ట్స్ అనిపించా అవి నేనే పక్కన పెట్టేశాను, వద్దులేండి అంత అక్కర్లేదు ఇది చాలని. సో ఇట్ వాజ్ ఎ వెరీ కాన్షియస్ డిసిషన్. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే ఒక దర్శకుడిగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా డొంకదారులు చెప్పకూడదు. మీరు అన్నట్టు కొంచెం ప్రొడ్యూసర్లు అడిగారండి డబ్బులు వస్తాయని పెట్టాను, లేకపోతే నేను ఇప్పటివరకు పెట్టేది కూడా సరదాగా పెట్టాను, ఇది ఇది కథకి అవసరం అంటే మామూలుగా స్క్రిప్ట్ డిమాండ్ చేయడం కాదు, మీరు సినిమా చూస్తే యూ నో వై ఇట్ ఈస్ దేర్ అండ్ డెలిబరేట్లీ చాలా స్పష్టంగా కాన్షియస్గా పెట్టింది పాట ఇది, నాట్ ఫర్ కమర్షియల్ గెయిన్స్, అండ్ కమర్షియల్ గెయిన్ కోసం మేము పెట్టుంటే ఇది అసలు మార్కెటింగ్ అదిరిపోతుందని ముందర రిలీజ్ చేసేయాలి, ముందర రిలీజ్ చేసేవారు చేసేసి హిట్ అయిపోయి అసలు ముందర బయర్లు అందరూ వచ్చేస్తారని పాట వింటే అని థింకింగ్ ఉండి ఉండాలి. వీ డిడ్ డు ఇట్, దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎవిడెన్స్ దట్ ఈ పాట పర్పస్ అది కాదు.